Thank you. And Pushpa. నిజంగా దీని గురించి మాత్రం ఏం చెప్పాలి, దీని గురించి మాత్రం ఏం చెప్పాలి ప్రిపేర్ కాలేదు నేను. ఎందుకంటే మొన్నే ఫైవ్ డేస్ షూట్ చేశాం, కంగారు పడకండి. పుష్ప టూలో పుష్ప క్యారెక్టర్ మీ సూపర్ హీరో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారంటే ఎంత మైన్యూట్ డీటెయిల్స్తో తను పట్టించుకుని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కోసం తను ఎంత కష్టపడుతున్నాడంటే డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏ సినిమా గురించి చెప్పను. కానీ పుష్ప టూ అనేది యా టచ్ వుడ్ చెప్పను. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. కుమార్ 2NF నా సుకుమార్ రేటింగ్స్ ప్రతి సినిమాకి నేను కుమార్ 2NF తను వచ్చి, అలాగే అరవింద్ గారు చెప్పినట్టు ఇక్కడ రావడం వల్ల ఈ సినిమా అందరి జనాలకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎప్పుడు సార్. మన ఇద్దరి కోసం రత్నవేలు ఈ సినిమాకి హెల్ప్ చేశాడు. రత్నవేలు ఎక్కడున్నావో నువ్వు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మధ్యలో ఒక సినిమాకి వచ్చి ఇలా హెల్ప్ చేయడం అనేది నీ లైఫ్లో చెయ్యవు, మేమిద్దరం అడిగామని చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నవేలు. యా అది చెప్పడం మర్చిపోయాను, మై బ్రదర్ రత్నవేలు ఆయన ఎప్పుడు కూడా క్లాష్ వర్క్ చేయలేదు ఏ సినిమాకి. ఈ సినిమా చూసి రషెస్ చూసి నచ్చి, సో ఏదైతే వర్క్ మిగిలిందో దాన్ని నేను చేస్తానని ముందుకు వచ్చేసారు. అవన్నీ అద్భుతమైన షార్ట్స్ అన్నీ. సో థ్యాంక్ యూ రత్నవేలు గారు. అండ్ డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్. పుష్ప నేను బన్నీ గురించి ఒక మాట చెప్పాలి. పుష్ప చేద్దాం అనుకున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు కథ కూడా వినలా, పుష్ప అనే కథ నా మీద ఎంత నమ్మకం అంటే సినిమా చేద్దామంటే చేద్దాం, దట్స్ ఇట్. ఇది పుష్ప వెనుకున్న కథ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ డార్లింగ్. ఆ క్షణం ఎప్పుడు మర్చిపోలేను, ఎప్పుడు గుర్తుంచుకుంటాను. లవ్ యూ సో మచ్.